రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రైతు బంధును 16,000 రూపాయలకు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా కోదాడలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో కర్ఫ్యూ కరువు లేదన్న కేసీఆర్ పంట పొలాలకు సంపూర్ణంగా నీరు అందించే బాధ్యత తనదేనని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను ప్రజలు నమ్మవద్దని అన్నారు. నేను మీ అందరిని కోరేది ఒకటే, ఈ పీడ శాశ్వతంగా పోవాలి. పోవాలంటే ఈ పసలేని పిసపిస మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులతో కాదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ తోనే కావాలి. కర్నూలుకి ఎట్లయితే కవచ కుండలాలు ఉండేనో తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష. తెలంగాణ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అడుగు అడుగున కాపలాగా ఉండి వాళ్ళ హక్కులు కాపాడడానికి పుట్టింది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక మాట మీరు వినాలి, నేను నల్లగొండకు వచ్చి 2001లో సభ పెట్టేదాకా కళ్ళ ముందు ఒక పచ్చి అన్యాయం జరుగుతూ ఉండే. కుడి కాలువ ఆంధ్రాకు భారతది మనకు తెలుసు, ఎడమ కాలువ మనకు భారతది. దాన్ని గోల్మాలు చేసినారు, వచ్చే నీళ్ళు రాకుండా చేసినారు. బట్టి విక్రమార్క మాట్లాడిండు, నేను కోదాడల పాదయాత్రకు పోతే నా కాళేశ్వరం నీళ్ళే కనిపించలేదు అన్నాడు. మరి అలా మునగాల నడిగూడెం మోత మండలం వాళ్ళు చెప్పాలి, నీళ్ళు వచ్చినాయా రాలేదా? వచ్చినాయా? ఎన్ని రోజులా రాబట్టి దాదాపు 3-3.5 సంవత్సరాల నుంచి ఈ మండలాలకు అంతకుముందు చుక్క నీరు రాకపోయేది, కాళేశ్వర నీళ్ళు వస్తూ ఉన్నాయి, పంటలు పండుతూ ఉన్నాయి. రైతు బంధు కూడా మనం ఆదరా బాదరాగా ఇయ్యలే. మొదలు పెట్టుకున్నప్పుడు 4,000 పెట్టుకున్నాం, తర్వాత 5,000 చేసుకున్నాం. మేము మొన్న ప్రకటించిన ఈసారి గెలిచిన తెల్లారి నుంచి 12,000 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి కొంచెం పెంచుకుంటూ 16,000. S4TV న్యూస్, నిజం మా నైజం. ఎన్నో కొత్త వ్యూహాలు, ఎంతో అనుభవం కలిగిన జర్నలిస్టులు, నిరంతరం శ్రమించే టెక్నీషియన్స్, ప్రముఖ టీవీ ఛానల్స్ లో పనిచేసిన ప్రోగ్రామ్ డైరెక్టర్స్, వీళ్ళందరితో S4 ముందడుగు వేస్తోంది. అతి త్వరలో మరింతగా విస్తరించబడుతున్న మా S4TV న్యూస్ కి ఆర్థికంగా సహాయపడి మా అభివృద్ధిలో భాగస్వామిగా మారడానికి ఆసక్తి గల వారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277, ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.